వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో తెలంగాణకు సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పైన ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. అదేమిటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చూసినట్లయితే ఇది 10% అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అండి. అయితే తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఇన్కమ్ కమ్ అసెట్ సర్టిఫికేట్ అనేది ఏదైతే ఉందో అన్ని మండల ఆఫీసుల ద్వారా విద్యార్థులకు అందజేయవలసిందిగా మనకు తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్ గా నోటీస్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఈ సమాచారాన్ని మనకు షామన్ ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఎందుకంటే ఇది న్యూస్ పేపర్ లో రాలేదు. న్యూస్ పేపర్ లో రాకపోవడానికి కారణం ఏమిటి అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, ఆ కారణంగా ఇది న్యూస్ పేపర్ లో రాలేదు. కాకపోతే అన్ని మండల ఆఫీసులు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మండల ఆఫీసులకి ఈ యొక్క కాపీ అనేది సెంట్ కావడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేదా ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మనం ఏమంటామంటే ఇన్కమ్ కమ్ అసెట్ సర్టిఫికేట్ అంటాము. ఈ సర్టిఫికేట్ ను మీరు తెలంగాణలోని ఉన్నటువంటి అన్ని మండలాల్లో మీరు పొందవచ్చు అన్నమాట. సో మరింత సమాచారం కొరకు మీ దగ్గరలో ఉన్నటువంటి మండల కేంద్రానికి వెళ్ళండి, అక్కడ మీకు పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ముందుగా చూసినట్లయితే ఈ యొక్క ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇది ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇవ్వరండి. కేవలం అగ్రవ ఓసీలో ఉండి పేదలైన వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అది ఓసీలో ఉన్న క్యాండిడేట్స్ అందరికీ ఇవ్వరు. ఓసీలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ లో కొన్ని లిమిటేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓసీలో ఉండే క్యాండిడేట్ అయ్యుండి 5 ఎకరాల కన్నా ల్యాండ్ తక్కువగా ఉండాలి. అదే విధంగా మనకు ఇక్కడ మున్సిపాలిటీ ఏరియాస్ లో అయితే 100 స్క్వేర్ యార్డ్స్ కన్నా ఫ్లాట్ అనేది తక్కువగా ఉండాలి. అదేవిధంగా రెసిడెన్షియల్ మున్సిపాలిటీస్ లో అయినట్లయితే మనకు 200 స్క్వేర్ ఫీట్ కన్నా ల్యాండ్ తక్కువగా ఉండాలి. సో ఈ విధంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మీ దగ్గరలోని మండల ఆఫీస్కి వెళ్ళినట్లయితే మీకు పూర్తి సమాచారం అనేది అందించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, 8 లాక్స్ కన్నా మినిమం ఆదాయము ఎక్కువగా ఉండకూడదని కూడా క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. అండ్ అంతేకాకుండా ఎవరైతే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అనే సర్టిఫికేట్ తీసుకుంటున్నారో వాళ్ళు ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనేటువంటి అంశాన్ని చూపించకూడదు. కంపల్సరీగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ కాని వాళ్ళకి మాత్రమే ఈ సర్టిఫికేట్ జారీ చేయవలసిందిగా తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, మెయిల్ ద కాపీ టు ఆల్ ఆర్డీఓస్ అండ్ తహసీల్దార్స్ అండ్ పుట్అప్ ఇన్ ద స్ట్రాక్ ఫైల్ అని చెప్పేసి 27 మార్చ్ 2019 ఈ యొక్క అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఎవరైతే పొందాలనుకుంటున్నారో వాళ్ళంతా తమ మండల ఆఫీస్లోకి వెళ్ళండి. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ లో గైడ్లైన్స్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా అందజేయడం జరుగుతుంది. తెలంగాణలో ఇప్పుడు ప్రెసెంట్ గా లేటెస్ట్ న్యూస్ ఇదండి. సో కాబట్టి మీ మండల ఆఫీస్లోకి వెళ్ళి తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ను మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ మొబైల్లో మీరు పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి ఏ జాబ్ సంబంధించినటువంటి అప్డేట్స్ అయినా లేదంటే ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ మొబైల్లో మీరు ఉచితంగా పొందారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికి తెలంగాణలో ఈ సర్టిఫికేట్ వచ్చిందన్న ఇన్ఫర్మేషన్ తెలియదు, న్యూస్ పేపర్లో రాకపోవడం ఒక కారణం అది. తప్పనిసరిగా షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. విలువైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ ద్వారా తెలుపగలరు. బై బై.